ఇక పోలవరం ప్రాజెక్టు గురించి నేను వేరే చెప్పాల్సిన పనుల. పోలవరం ప్రాజెక్టు సమస్యలు వచ్చినప్పుడు, ఆ ప్రతి సమస్య వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు బాధితుల తరపున ధర్నాలు చేసింది, నిరాహార దీక్షలు చేసింది ఎవరు అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా, అది జగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతా. ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భూములు కోల్పోయిన ఆ రైతన్నలు గాథలు విన్నా, ఆ రైతన్నలు పడిన బాధలు విన్నా, ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కాదు, ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కూడా అమలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు, అదే పోలవరం ప్రాజెక్టు కొరకు గతంలోనే 2006-07 ఆ ప్రాంతంలోనే 100,000 రూపాయలకు 150,000 రూపాయలకి త్యాగం చేసిన ఆ ప్రతి రైతన్నకు కూడా ఇంతకు ముందే హామీ ఇచ్చాను. వాళ్ళందరికీ కూడా మానవత దృక్పథంతో వాళ్ళందరికీ కూడా ఎకరానికి 500,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పి గతం నేనే చెప్పా. చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి, ఆ రైతన్న పడిన బాధ నాకు గుర్తుంది. ఆరెండా ప్యాకేజ్ సరిపోవడం లేదు అని చెప్పి ఆ రైతన్నలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నప్పుడు, ఇదే పోలవరానికి సంబంధించి ధర్నా కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటూ చెప్పా, ఆరెండా ప్యాకేజ్ 6.5 లక్షలు ఇస్తా ఉన్నారు, అది సరిపోవడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజే చెప్పాను 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్పాం. ఆ సొమ్ము కూడా వాళ్ళ చేతుల్లోనూ ఖచ్చితంగా పెట్టే కార్యక్రమం చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.